हाय फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालु। फ्रेंड्स, इवाले नेनु ओक मंची रेसिपी तो मी मुंदुकु वच्चानु। इवाले रेसिपी वच्चेसि जीरा राइस विथ दाल करी। ई रेंडिटि कांबिनेशन चाला सूपर गा उंटुंदि। దీనిని రెస్టారెంట్ స్టైల్లో లాగానే ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా జీరా రైస్ అలాగే దాల్ కర్రీని చాలా ఈజీ ప్రాసెస్లో రెడీ చేసుకోవచ్చండి। జీరా రైస్ అలాగే దాల్ కర్రీ కాంబినేషన్ చాలా సూపర్ అండి। మనం తింటుంటే నోటికి మంచి కమ్మగా అనిపిస్తుంది। ఇలా రెడీ చేసి పెట్టారనుకోండి, పిల్లలు కూడా చాలా హెల్తీగా టేస్టీగా తినగలుగుతారు, చాలా బాగుంటుంది। సింపుల్ అండ్ టేస్టీ జీరా రైస్ అలాగే దాల్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము। దాల్ కర్రీ రెడీ చేసుకోవడానికి పప్పుని ముందే నానబెట్టుకోవాలి। దానికోసం ఒక వెడల్పు బౌల్ ని తీసుకొని అందులో 1/2 కప్పు కందిపప్పుని అందులో వేసుకోవాలి। ఆ తర్వాత వేరొక బౌల్ ని తీసుకొని అందులో 2 టీ స్పూన్ పెసరపప్పుని వేసుకోవాలి। ఆ తర్వాత ఈ రెండు పప్పుల్ని కూడా దానిలో వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి దానిలో కొన్ని వాటర్ వేసుకొని ఒక గంట సేపు నానబెట్టాలి। ఈ రెసిపీ చేసుకునే ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది। జీరా రైస్ కోసం అనేసి 2 కప్స్ బాస్మతి బియ్యం తీసుకున్నాను। నార్మల్ రైస్ తో కూడా ఈ జీరా రైస్ ని చేసుకోవచ్చు, కాకపోతే బాస్మతి రైస్ తో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మనకి రైస్ కూడా చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటుంది। ఒక బౌల్ లోకి 2 కప్స్ బాస్మతి బియ్యం తీసుకొని దానిలో వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి ఇంకొన్ని వాటర్ వేసుకొని జీరా రైస్ రెడీ చేసుకునే 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలి। ఈ లోగా మనం చూడండి, ఇక్కడ పప్పు నానబెట్టుకొని ఒక 1/2 అవర్ అయిపోయింది। 1/2 అవర్ తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న పెసరపప్పు కందిపప్పును వేసుకోవాలి। ఒక 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి, అలాగే ఒక టమాటాని కట్ చేసి వేసుకోవాలి। ఆ తర్వాత ఒక 2-3 వెల్లుల్లిని గ్రేట్ చేసి వేసుకోవాలి, కొంచెం అల్లం ముక్కను కూడా గ్రేట్ చేసి వేసుకోవాలి। అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటేనే దాల్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది। తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు అలాగే ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి। తర్వాత 1/4 టీ స్పూన్ కారం వేసుకోవాలి। 2 కప్పుల వాటర్ వేసుకొని ఈ పప్పును ఉడికించుకోవాలి। మనం తీసుకున్న క్వాంటిటీకి 2 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి। ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్పై మూత పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। ఈ పప్పుని నానబెట్టుకున్నాం కాబట్టి పప్పు తొందరగానే ఉడికిపోతుంది। ఈలోగా మనం జీరా రైస్ కోసం రైస్ని ఉడికించుకుందాం। చూడండి, 1/2 అవర్ అయింది, బియ్యం చక్కగా నానిపోయాయి। వేరొక పొయ్యి పైన ఒక లోతుగున్న గిన్నెను తీసుకొని ఒక కప్పుకి 4 కప్పుల వాటర్ వేసుకోవాలి। 2 కప్పులు వేసుకున్నాం కాబట్టి 8 కప్పుల వాటర్ గిన్నెలోకి వేసుకున్న తర్వాత అందులో ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి। ఆ తర్వాత మసాలా దినుసులను కూడా వేసుకోవాలి, ఒక 2-3 యాలకులు, ఒక 3 లవంగాలు, అలాగే కొంచెం చెక్కను వేసుకోవాలి। వేసుకొని దీన్ని బాగా మరిగించుకోవాలి। మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఈ వాటర్ని ఆ గిన్నె పైన మూత పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి। వాటర్ మరిగేటప్పుడు ముందుగా నానబెట్టిన బాస్మతి బియ్యం వేసుకోవాలి, దానిలోని వాటర్ని వంపి మనం బాస్మతి బియ్యం వేసుకోవాలి। ఆ తర్వాత అందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, మనం తర్వాత సరి చూసుకొని వేసుకోవచ్చు। ఫస్ట్ 1 టీ స్పూన్ వేసుకున్నాను, ఆ తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి, దానిపై మూత నుంచి ఉడికించుకోవాలి। అది ఉడికేటప్పుడు అందులో 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి। వెనిగర్ వేసుకోవడం ద్వారా మనకి రైస్ కలర్ చేంజ్ అవ్వకుండా వైట్గా చాలా బాగా వస్తుంది। అది ఉడికేటప్పుడు అన్నంని చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎక్కువగా ఉడికించుకుంటే అన్నం మెత్తగా అయిపోతుంది కాబట్టి 80% మాత్రమే ఉడికించుకోవాలి। చూసారా, మనం ఇలా పట్టుకొని చూస్తే అన్నం విరిగినట్టు వస్తుంది। మనం ఇక్కడే సరి చూసుకోవాలండి, ఇక్కడ కరెక్ట్గా చూసుకుంటేనే జీరా రైస్ అనేది పొడి పొడిలాగా చక్కగా వస్తుంది। వెంటనే ఒక జల్లి బుట్టలోకి వడగట్టుకోవాలి, వాటర్ లేకుండా వడగట్టుకొని అలాగే ఉంచాలి। ఈలోగా మనం పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి, 3 విజిల్స్ వచ్చాయి, 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి। ఈలోగా మనం
స్టవ్ ఒక లోతున్న ప్యాన్ పెట్టుకుని అందులో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం ద్వారా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. నెయ్యి కరిగిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్నాం మీడియం సైజు ఉల్లిపాయని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ అలాగే 1/2 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అప్పటికప్పుడు తురిమి వేసుకుంటే దీనిలోకి చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా సూపర్గా వస్తుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో లాగానే ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాని వేసుకోవాలి. టమాటా కొంచెం ఉడికిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారము, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న స్పైసెస్ టమాటా ముక్కలతో కలిసేలాగా బాగా కలుపుకొని అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. విజిల్ పోయిన తర్వాత మూతను మెల్లగా తీసుకొని చూసారా పప్పు మెత్తగా ఉడికిపోయింది. మనకి పప్పు ఈ విధంగానే ఉడకాలి. తీసుకున్న వాటర్ క్వాంటిటీ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఈలోగా టమాటా ముక్కలు ఉడికి మనకి గ్రేవీ కూడా కొంచెం థిక్గా అయింది కదా, అలా అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని దానిలో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పప్పు కొంచెం వెరైటీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. స్పైసెస్ కూడా వేసుకున్నాము, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ది వేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంది. అది కొంచెం ఉడికి దగ్గర పడేటప్పుడు అందులో సాల్ట్ని సరి చూసుకొని, సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ పప్పు మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోగా మనం జీరా రైస్కి పోపు రెడీ చేసుకుందాం. ఒక వెడల్పాటి బాండిని కానీ బౌల్ని కానీ తీసుకొని దాన్ని స్టవ్ పై పెట్టుకొని అది కొంచెం వేడిన తర్వాత అందులో 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని అది వేడైన తర్వాత అందులో 1.5 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. జీరా రైస్లోకి జీలకర్ర ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది, దాని ఫ్లేవర్తో రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న రైస్ని అందులో వేసుకోవాలి. చూడండి అన్నం పొల్లులు పొల్లులాగా ఎంత చక్కగా ఉడికిందో. మనకు అన్నం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ విధంగా ఉంటేనే జీరా రైస్ చాలా బాగుంటుంది, పొల్లులు పొల్లులుగా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోని మసాలా దినుసుల్ని తీసేయాలి. అలా తీసుకున్న తర్వాత రైస్ను దానిలో వేసుకొని రైస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అన్నం మొత్తం వేసుకున్న తర్వాత మనం గరిటెతో కలుపుకుంటూ ఈ అన్నంని ఫ్రై చేసుకోవాలి. జీరాతో కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగే ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కలుపుతూ ఉంటే మనకి అన్నం జీలకర్ర అనేది అన్న రైస్తో మిక్స్ అయిపోయి దాని ఫ్లేవర్తో రైస్ చాలా టేస్టీగా అవుతుంది. ఒక 5 నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి రైస్ కలర్ఫుల్గా ఉంది కదా, చాలా టేస్టీగా ఉందండి. సాల్ట్ని కూడా ఒకసారి సరి చూసుకొని, సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ రైస్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోగా మనం పప్పులోకి పోపు రెడీ చేసుకుందాం. ఒక లోతున్న బౌల్ని స్టవ్ పై పెట్టుకొని అందులో 1/4 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక 4-5 ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ తురిమి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి.
తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని పప్పుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం రెడీ చేసుకున్న పప్పుని పప్పులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి పప్పు ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా చాలా బాగుంది. చాలా కలర్ఫుల్గా వచ్చింది కదా, చూస్తుంటేనే అర్థమవుతుంది కదా మీకు. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగానే ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఇది అన్నంలోకి కూడా చాలా సూపర్గా ఉంటుంది. దాంతోపాటు రైతాను కూడా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని అందులో నేను ఇక్కడ పెరుగు 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. 2 ప్యాకెట్స్ చిన్న ప్యాకెట్స్ తీసుకున్నాను. ఆ ప్యాకెట్లో పెరుగు బౌల్లోకి తీసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయను వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇది మీకు ఇష్టమైతేనే యాడ్ చేసుకోండి, లేదంటే పచ్చిమిర్చి వేసుకోకపోయినా పర్వాలేదు. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇలా థిక్గా ఉండేటట్టు మనం రైతాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. బాగా పలచగా ఉండకూడదు, బాగా థిక్గా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి మనకి రైత రెడీ అయిపోయింది, పప్పు రెడీ అయిపోయింది, జీరా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న వాటిని అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక బౌల్లోకి, దాల్ కర్రీ బౌల్లోకి రైతా తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అయిన టేస్టీ రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ విత్ దాల్ కర్రీ రైతా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీ ఈ జీరా రైస్ని రెడీ చేసుకోవచ్చు. ఇది చాలా హెల్దీ కూడా, చాలా బాగుంటుందండి. ఈ పప్పు కర్రీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మా పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. వట్టి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉందండి. మీరు తప్పక ట్రై చేయండి. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.